తెలంగాణ విద్యార్థులకి గుడ్ న్యూస్. ఈ నెల 9-10 తేదీల్లో 2 రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. ఎందుకంటే మొహరం మాసాన్ని పురస్కరించుకుని ఈ 2 రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొహరం మాసంలో షియా సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే 9-10 తేదీలని సెలవులుగా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. అంటే ఈ సోమవారం బడికి వెళ్తే చాలు, మంగళ బుధవారాలు సెలవులు. కేవలం విద్యార్థులకే కాదు, ఉద్యోగస్తులకు కూడా ఈ సెలవులు వర్తించబోతున్నాయి. మొహరం పండుగని ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెలగా భావిస్తారు. దీన్ని సంతాప మాసంగా జరుపుకుంటారు ముస్లింలు. మొహరం నెల ప్రారంభమైన 10వ రోజున షియా ముస్లింలు పీర్లని ఊరేగిస్తారు. సున్నీ ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ సమయంలో కొత్త బట్టలు సైతం కొనుగోలు చేయరు, శుభకార్యాలకి దూరంగా ఉంటారు. ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ మొహరం వేడుకల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విషాదానికి గుర్తుగా నల్ల దుస్తుల్ని ధరిస్తారు, పేర్లని ఊరేగిస్తారు. హైదరాబాద్ పాతబస్తీ సహా రాష్ట్ర వ్యాప్తంగా పేర్ల పండుగని ఘనంగా జరుపుకుంటారు. 6వ తేదీన చంద్రుడు కనిపించనందున మొహరం మాసం 8 నుంచి ప్రారంభమవుతుందని మస్జిద్ ఈ నఖోడా మర్కాజీ రియాత్ హే హిలాల్ కమిటీ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో సాధారణంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర గల్ఫ్ దేశాల కంటే 1 రోజు ఆలస్యంగా నెలవంక కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా దేశాల్లో మొహరం జరుపుకుంటారు.